హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హంచు ట్రెండ్స్ ఈరోజు మన హంచూ ట్రెండ్స్లో హోటల్ స్టైల్లో సాంబార్ రైస్ తయారీ విధానాన్ని తెలుసుకుందామండి నార్మల్గా సాంబార్ రైస్ తింటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా సాంబారు రైస్ కాంబినేషన్తో ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ముందుగా సాంబార్ పొడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము సాంబార్ పొడికి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి అలాగే మిరియాలు తీసుకోవాలి ఇవైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే పావు వంతు మనం ఏదైతే కప్పు తీసుకుంటున్నామో ఆ పావు కప్పు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తురిమి పెట్టేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు కప్పు ధనియాలు తీసుకున్నాను అలాగే నాలుగైదు దాల్చిన చెక్క అలాగే ఐదారు వరకు లవంగ మొగ్గలు తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ రైస్ అలాగే మ మెంతులండి ఇవి పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం విడివిడిగా దోరగా వేయించుకోవాలి ముందుగా నేను ఎండుమిర్చి వేయించుకుంటున్నానండి తర్వాత మిరియాలు దాల్చిన చెక్క లవంగం మొగ్గ ఈ మూడు కూడా కలిపి వేయించేసుకుంటున్నాను కూడా వేయించేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకోవాలి అన్నీ కలిపి వేయించేసుకోకూడదు కూడా ఫ్రై చేసేసుకోవాలి జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే రైస్ ఇప్పుడు ఫైనల్గా ఎండు కొబ్బరి తురుము కూడా వేయించేసుకోవాలండి ఇవన్నీ కూడా వన్ బై వన్ దోరగా వేయించుకోవాలి అప్పుడు మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలు కూడా అన్నీ ఒక్కసారి కలుపుకొని ఇవి బాగా చల్లారిపోవాలండి అన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీకి పట్టేసుకోవాలి ఉన్న సాంబార్ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చుకండి ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు సాంబార్ రైస్ తయారీ విధానం చూద్దాము సాంబార్ రైస్కి ముందుగా కావాల్సిన పదార్థాలండి వన్ కప్ కందిపప్పు అలాగే వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను రైస్ కందిపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కరివేపాకు సాంబార్ పొడి అండి ముందుగా మనం రెడీ చేసుకున్న సాంబార్ పొడి తీసుకుంటున్నాను అలాగే నెయ్యి ఒకవేళ నెయ్యి లేకపోయినా పర్లేదు ఆప్షనల్ ఆయిల్ తీసుకోవచ్చు చిక్కగా కలుపుకున్న చింతపండు రసము అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అండి సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యారెట్ ఇంగువండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ రైస్లో అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చి బఠానీ అలాగే కొంచెం పల్లీలు రుచికి సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు పసుపు జీడిపప్పు పలుకులు ముందుగా వన్ కప్ రైస్ తీసుకుంటున్నానండి వన్ కప్ రైస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి రైస్ శుభ్రంగా కడుక్కున్నానండి వన్ అవర్ పాటు వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని వన్ కప్పు కందిపప్పు వేసుకోవాలండి రైస్ దేంతో అయితే వేసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ కందిపప్పు వేసుకోవాలి ఇది కూడా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి ముందుగా రైస్ కుక్కర్ తీసేసుకొని ముందుగా నానబెట్టేసుకున్న వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాం కదండి కందిపప్పు మొత్తం వేసేసుకోవాలి రైస్ కుక్కర్లో అలాగే ముందుగా మనం నానబెట్టేసుకున్న రైస్ కూడా వేసేసుకోవాలండి రైస్ కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి రైస్కి పప్పుకి సరిపడా నేనైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మనము రైస్ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము చూసారా రైస్ పప్పు ఇలా బాగా మెత్తగా పలుకు లేకుండా ఉడికిపోవాలన్నమాట ఇలా రైస్ మొత్తము కూడా బాగా కలుపుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ గీ యూస్ చేస్తున్నాను హీట్ అయ్యాక కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోవాలండి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా చిన్నగా ఉంటాయి అవి ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అనేవి పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను ఇలా ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసేసి బాగా ఉడకపెట్టేసుకోవాలి ఇలా టమాటాలు కూడా మగ్గాక ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మనకి టమాటా ఆనియన్ ఇలా మగ్గిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి రైస్కి సరిపోయేంత కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి గీతో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ గీ కొంచెం వేడెక్కాక ముందుగా జీడిపప్పులు వేయించుకొని దోరగా పక్కన పెట్టేసుకోవాలి కలర్లోకి వచ్చాక జీడిపప్పు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం అదే కడాయిలో పల్లీలు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి క్యారెట్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అలాగే పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇవన్నీ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటాయో సాంబార్కి సరిపోయేవి అవన్నీ వేసేసుకోవచ్చు ఇంకా క్యాప్సికమ్ బీనిసు అవి కూడా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు పీసెస్ అన్నీ కూడా ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గాక రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్తో పాటు ఒక పావు లీటర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పీసెస్ అనేవి బాగా ఉడకాలి మనం వేసిన పీసెస్ అన్నీ బాగా ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి టమాటా అలాగే ఆనియన్ పేస్టు వెజిటబుల్స్లో బాగా ఉడకాలండి కావాలంటే ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా తెరలబెట్టేసుకోవాలండి ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అనేది టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి సాంబార్ పొడి కూడా వేశాక మరొక్కసారి కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలి పీసెస్ మనకి ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ పప్పు ఏదైతే ఉందో ఆ మిక్స్చర్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా వేసుకున్న రైస్ని బాగా కలుపుకోవాలి సాంబార్లో కలిసేలాగా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వేడివేడిగా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మనము సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి అలాగే ముందుగా తీసిపెట్టుకున్న చిక్కటి చింతపండు రసం కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనము చిటికెడు ఇంకో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ ప్రిపేర్ అయిపోయింది దీంట్లోకి మనకి ఆవకాయ అలాగే కార యాడ్ చేసేసుకొని సర్చ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా నేను కాజు యాడ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ